ఇంద్రవెల్లిలో దండు కట్టి దండోరా మోగించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం దండోరా మోగించనుంది. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో అందరి దృష్టి ఇంద్రవెల్లి వైపే మళ్ళింది. కాంగ్రెస్ తలపెట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాకు కౌంట్డౌన్ మొదలైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రవెల్లిలో దండోరా మోగించనున్నారు. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దండోరాకు ఆ పార్టీ శ్రేణులు కదం తొక్కడానికి సిద్ధమయ్యాయి. కార్యకర్తలు నేతలు మొత్తం ఇంద్రవెల్లికి చీమల దండులా కదలి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటి సభ కావడంతో ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయడానికి ఓ రేంజ్ లో అరేంజ్మెంట్స్ చేశారు. హుజూరాబాద్ టార్గెట్ గా కేసీఆర్ వేసిన దళిత బంధకు కౌంటర్ గా రేవంత్ రెడ్డి దళిత గిరిజన దండోరాకు పిలుపునిచ్చారు. దళితుల అకౌంట్లో 10 లక్షలు వేయడం ద్వారా వారిని ఆకట్టుకునే ప్లాన్ చేశారు కేసీఆర్. విస్మరించిన హామీలు ఎత్తిచూపి ఆత్మగౌరవాన్ని తట్టిలేపి ఆ వర్గాలను కేసీఆర్ కు వ్యతిరేకంగా సమీకరించే ఎత్తుగడ రేవంత్ రెడ్డి వేశారు. 40 రోజుల పాటు తెలంగాణలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు కేంద్రాల్లో దళిత గిరిజనులను సమీకరించి ర్యాలీలు సభలు నిర్వహించి ఆత్మగౌరవ దండోరా మోగించాలి అని కార్యాచరణ ప్రకటించారు. అన్ని నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 17 వరకు ఈ కార్యక్రమాలు కంటిన్యూ చేయనున్నారు. సెప్టెంబర్ 1 వారంలో దళిత గిరిజన దండోరా సభకు రాహుల్ గాంధీని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆరంభ సభ కావడంతో ఇంద్రవెల్లిలో ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఛాలెంజ్ గా తీసుకుంది. సక్సెస్ చేయడం కోసం ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. సభ ఏర్పాట్ల కోసం సమన్వయ బాధ్యతలు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఇంద్రవెల్లి చుట్టూ ఉన్న నియోజకవర్గాల నుంచే పెద్ద సంఖ్యలో జనాలను తరలించడానికి సన్నాహాలు పూర్తి చేశారు. 18 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమించారు. సీతక్క సహా ఇన్ఛార్జిలుగా ఉన్న నేతలంతా అక్కడే మకాం వేసి గ్రామ గ్రామానికి వెళ్లి సమావేశాలు నిర్వహించారు. జనాలను తరలించడానికి ఏర్పాట్లు చేశారు. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా ద్వారా కేసీఆర్ హామీ ఇచ్చిన దళిత సీఎం, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, గిరిజన రిజర్వేషన్ల పెంపు హామీల మీద నిలదీయనున్నారు. హామీ ఇచ్చి విస్మరించిన వాటిని గుర్తు చేసి ఆయా వర్గాలను సంఘటితం చేయాలని భావిస్తున్నారు. ఇంద్రవెల్లి సభను గ్రాండ్ సక్సెస్ చేసి స్టేట్ ఫోకస్ మొత్తం తమ వైపు తిప్పుకోవాలి అని రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ దండోరా సభను టీఆర్ఎస్ ఎద్దేవా చేస్తోంది. 40 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఇంద్రవెల్లిలో కాల్పులు జరిగాయని ఆరోపిస్తోంది. దీంతో కాంగ్రెస్ దండోరాపై ఉత్కంఠ నెలకొంది.